మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ మినిస్టర్స్కి, కిరణ్ గారికి, రామోజీ గారు, రామోజీరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మా ఫిలిం ఫెటర్నిటీ మీడియా వారికి, ఇక్కడ వచ్చేసిన మీరందరికీ, మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈ కమెమొరేషన్ మీటింగ్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సెలబ్రేటింగ్ రామోజీరావు గారు, రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పగలం. ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఎన్నో వాల్యూమ్స్ ఉంటాయి, ఆ వాల్యూమ్స్కి లెక్క ఉండదు, అంత గొప్పవారు. ఇఫ్ యు డ్రీమ్ యు అచీవ్, యు క్యాన్ అచీవ్ అన్న దాని మీద ఆయన ఫుల్ ఫేత్తో ఎంతో కష్టపడి క్రమశిక్షణతో ఆయన ఎదగడం, ఆయన వల్ల ఎంతోమంది ఎదిగారు, లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. అలాగే మా ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమందికి సెకండ్ ఇన్నింగ్స్, పునర్జన్మం అన్నది అలాంటిది ఆయన దీవించడం చాలామంది లైఫ్ చేంజ్ అయింది. రామోజీరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో నాకు నటించడానికి అవకాశం, రెండు మూడు సినిమాల్లో నేను నటించడం, అలాగే మేము ప్రొడ్యూస్ చేసిన సినిమాలు మయూరి ఫిలిమ్స్, అలాగే ఈటీవీ, ఇలా చెప్పుకుంటూ పోతే నా లైఫ్లో, నా ఫిలిం కెరీర్లో కూడా ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఈజ్ అ లెజెండ్, వారి గురించి ఈరోజు మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన తెలుగువాడు కావడం మన అదృష్టమని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా రామోజీరావు గారు, శ్రీ మురళీమోహన్ గారిని రావాల్సిందిగా, జయభేరి ప్రొడక్షన్స్పై ఎన్నో చిత్రాలని నిర్మించారు అంతకంటే గొప్ప నటులు శ్రీ మురళీమోహన్ గారు. సభకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు శ్రీ లోకేష్ గారికి, ఈ రోజున మనం సంస్మరణ సభ జరుపుకుంటున్న శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరికీ, ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనేది నూటికి నూరిపాళ్ళు రుజువు చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా, ఉద్యోగ నిమిత్తం కొన్ని రోజులు ఉద్యోగాలు చేసినా, తన ఊహలకి, తన ఆశయాలకి వ్యాపార రంగంలో దిగాలి, పత్రికా రంగంలోకి దిగాలి అని చెప్పి, మీడియా రంగంలోకి రావాలి అని చెప్పి ఆయన రావటం, ఆర్థిక బిజినెస్లో కూడా రావాలి అని చెప్పి మార్గదర్శి లాంటి ఒక అద్భుతమైన సంస్థ నిర్మించడం, ఎన్నో ప్రభుత్వ బ్యాంకులు కూడా దివాళా తీసిన ఈ రోజుల్లో, గత 50 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న మార్గదర్శిని కొంతమంది ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళు ఎవరి వల్ల కూడా కాలేదు అని చెప్పి, అలాంటి నీతిగా నిజాయితీగా ఉండే సంస్థలు ఎప్పటికైనా గట్టిగా నిలబడతాయని కూడా నేను తెలియజేస్తూ, మరి అలాంటి వ్యక్తి సినిమా రంగంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు. డిస్ట్రిబ్యూటర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ ఆయనకున్న శక్తి సామర్థ్యాలకి పెద్ద పెద్ద హీరోలందరినీ బుక్ చేసి అతి పెద్ద బడ్జెట్లో కూడా సినిమాలు తీయగలడు. కానీ ఆయన ఒక్కటే ఆలోచించాడు, పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళటం కాదు, కొత్త వాళ్ళతోటి, చిన్న వాళ్ళతోటి సినిమాలు తీసి సమాజానికి పనికొచ్చే, సమాజాన్ని మేల్కొల్పే లాంటి చిత్రాలు తీయాలని చెప్పి అద్భుతమైన చిత్రాలు నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అలా తెలుగు భాష గురించి, తెలుగు భాష ఇంగ్లీష్ భాషతో సంకరమైపోతోంది, మన తెలుగు భాషను చక్కగా నిలబెట్టుకోవాలి అని చెప్పి తెలుగు భాష ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా,
ఈనాడు పేపర్తో పాటు అన్నదాత ప్రతి ఆదివారం నాడు కూడా రైతు సమస్యల్ని, పంటలు ఎలా పండించాలి, పంటలకు వచ్చే రోగాల్ని ఎలా చేయాలి అనేది ఆయనే స్వహస్తాలతో ప్రతిదీ కూడా రాసేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అలాగే ఈనాడు పేపర్లో ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ అంతా కూడా ఆయన స్వహస్తాలతోనే రాస్తారు తప్ప ఇంకొకరి బాధ్యత వహించరు. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ వరల్డ్ వైడ్గా మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి ఒక అద్భుతమైన సిటీ నిర్మించిన ఖ్యాతి కూడా మన రామోజీరావు గారికే తగ్గింది. రామోజీ కొంతమంది బతుకుంటగానే చనిపోయిన వాళ్ళ లెక్క, కానీ మరికొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతుకుండే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రామోజీరావు గారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేమన్నది ఆయన ఆత్మ మన చుట్టూనే జరుగుతుంది, ఆ రామోజీ ఫిలిం సిటీ చుట్టూనే జరుగుతుంది. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటుందని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సానుభూతిని ప్రకటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై హింద్.